హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ని అలా చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారంటే మనకు కొద్దిగా సపోర్ట్ దొరుకుతుందన్నమాట ఇక లేట్ చేయకుండా కంటెంట్ కోసం మాట్లాడుకుంటే తమిళ్ తలైవ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం పెద్దన్న కాలీవుడ్ స్టార్ దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు దీపావళి కానుగ్గా తెలుగు మరియు తమిళ్లో ఏకకాలంలో రిలీజ్ అయింది మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం ఇక ఈ సినిమా కథ విషయం గురించి మాట్లాడుకుంటే వేరన్న అలియ్ రజనీకాంత్ కి తన చెల్లెలు కనకం కీర్తి సురేష్ అంటే ఎంతో ఇష్టం ఆమె కోసం వేరన్న ఎంత దూరమైనా ఎంత సాహసం చేయడానికైనా కూడా వెనకాడు మరి అలాంటి చెల్లెలకి ఎంతో ఘనంగా వివాహం చేద్దామనే సమయంలో కనకం మిస్ అవుతుంది ఒక వారం రోజుల తర్వాత ఆమె కోల్కతాలో ఉందని వీరన్న తెలుసుకుంటాడు మరి అంతలా ప్రేమించిన తన చెల్లెలు ఎందుకు మిస్ అవుతుంది కోల్కతాలో ఎవరున్నారు వీరన్న తన చెల్లెల్ని కాపాడుకుంటాడా లేదా అసలు వీరన్న ఎవరు అనే అంశాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్ గా చెప్పొచ్చు ఈ సినిమాలో మొట్టమొదటి మెయిన్ హైలైట్ రజనీకాంత్ స్క్రీన్పై రజనీ సేపు కూడా సినిమా గా అనిపిస్తుంది తనదైన శైలి స్టైల్ పంచ్ డైలాగ్స్ ఎనర్జీ అంతా రజనీ ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇస్తాయి అలాగే ఈ ఏజ్లో కూడా తాను చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్లు కానీ తనలోని డెడికేటెడ్ నటుడిని చూపిస్తాయి అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన కీర్తి సురేష్ మంచి నటన కనబరిచింది రజనీకి చెల్లెలుగా అల్లరి చేస్తూ తన రోల్లో అన్ని ఎమోషన్స్కి న్యాయం చేసింది అలానే హీరోయిన్ నైన్ తర రజనీ జోడీగా ఆల్రెడీ హిట్ కాంబో వీరి మధ్య మ్యాజిక్ ఈ సినిమాలో కూడా పరిధి మేర కనిపిస్తుంది అలాగే తన వరకు తన గ్లామర్ నటనతో కూడా నైన్ రాణించింది ఇంకా జగపతి బాబు పాత్ర కూడా సినిమాలో విలన్ గా ఆకట్టుకుంటుంది ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కాస్త గట్టిగానే కనిపిస్తాయి స్క్రీన్ పై ఎంత రజనీ కనిపించి మ్యాజిక్ చేసినా కంటెంట్ లో బలం లేకపోతే దాన్ని తాను కూడా సేవ్ చేయలేరని ముందు కూడా ప్రూవ్ అయింది ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి కూడా అదే అని చెప్పొచ్చు దర్శకుడు వింటేజ్ రజనీ వింటేజ్ రజనీ అంటే ఆడియన్స్ ఏదో అనుకున్నారు కానీ కంప్లీట్ ఓల్డ్ ఫార్మాట్ నే శివ దింపేశాడు ఓని కథలో కొత్తదనం లేదు అనుకుంటే కథనంలో కూడా ఎక్కడ కొత్తదనం కనిపించదు సినిమా అంతా దాదాపు నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది ఆడియన్స్ కి ఇట్టే అర్థమైపోతుంది ఈ విషయంలో మాత్రం శివ బాగా డిసప్పాయింట్ చేశారు అలాగే ఎమోషన్స్ పరంగా కూడా బ్లైండ్ తప్పులు లాజిక్స్ మిస్ అవ్వడం కూడా గట్టిగానే ఉంటాయి ఇంకా సినిమాలో విలన్స్ అనవసరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయి అలానే హీరోయిన్ రోల్ కూడా ఏదో మొక్కుబడిగా ఉండాలి అన్నట్టు ఉంటుంది తప్పితే సినిమాలో అంత ఎఫెక్టివ్ గా ఎక్కడ అనిపించదు ఇంకా రొటీన్ పాత నేరేషన్ వల్ల ఆడియన్స్ కి ఎక్కడ కూడా థ్రిల్ అయ్యే అనుభూతులు కూడా పెద్దగా గుర్తుండవు ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ పెద్దన్న సినిమా రజనీ వీరాభిమానులను బాగానే ఆకట్టుకోవచ్చు కానీ సినిమాలో కథా కథనాల పరంగా ఎలాంటి కొత్తదనం దర్శకు తీసుకోకపోవడం వలన బాగా దెబ్బతీస్తుంది కనీసం కొత్త ఎలిమెంట్స్ లేకపోవడం కామన్ ఆడియన్ని ని బాగా డిసప్పాయింట్ చేస్తుంది జస్ట్ ఒక్క రజనీకాంత్ కోసమే మిగతా సినిమా ఎలా ఉన్నా పర్లేదు అనుకున్న వారు మాత్రమే ఈ సినిమాను చూడొచ్చు మొత్తంగా అయితే పెద్దన్న సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకోదు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్